ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు కృప మనకు తోడుగా ఉండును గాక. దేవుని వాక్యము కీర్తనలు 32వ కీర్తన 6వ వచనంలో మాట్లాడుతున్నాడు, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పరణి వచ్చిన నిశ్చయము గవి వారి మీదకి రావు. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని పిల్లారా, మనము సమస్యలు రాకముందే ప్రార్థన చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు విస్తార జల ప్రవాహములు పరణి వచ్చిన నిశ్చయముగా వారి మీదకి రావు. దేవుడు సమస్యలు జల ప్రవాహములు రావని వాగ్దానం చేయలేదు, కానీ ఆ జల ప్రవాహములు వచ్చినప్పుడు తన కృప చెప్పున తన పిల్లలైన వారిని, తను ఆశ్రయించిన వారిని కాపాడుతానని చెప్తున్నాడు. ఉదాహరణకి నోవాహు జీవితంలో, మీ జీవితంలో ఎటువంటి జల ప్రవాహం రాబోతుంది నాకైతే తెలియదు, కానీ మీరు ప్రభువును అంగీకరించి ముందుగానే ప్రార్థన ద్వారా కంచి నిర్మించుకున్నట్టయితే, ముందుగానే ప్రార్థన ద్వారా గోడ నిర్మించుకున్నట్టయితే, మీ చుట్టూను, మీ పరిచయం చుట్టూను, మీ కుటుంబం చుట్టూను, మీ పిల్లల చుట్టూను, అప్పుడు దేవుని కాపుదలు చూస్తారు. ఏసయ్య సులువు నెక్కారు ఎందుకోసమంటే మన జీవితంలో కృపనివ్వడానికి, మనల్ని కాపాడటానికి. ఏసయ్య సులువు నెక్కారు ఎందుకంటే మనల్ని పాపము శాపము నరకం నుంచి విడిపించి తన రాజ్యానికి వారసులు చేసుకోవడానికి. కాబట్టి ప్రభుని అంగీకరిద్దాం. మరి పరిస్థితులు మారక మునిపే, స్థితిగతులు మారక మునిపే, రాబోతున్న భవిష్యత్తు కోసం, ప్రస్తుతం కోసం ప్రార్థించే వారు ఉందాం. తద్వారా దేవుని కృపను పొందుకుందాం, తద్వారా దీవెనకరంగా మారుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.